విజయనగరానికి తానే రాజునని చక్రవర్తినని అనుకుంటున్న అశోక్ గజపతి రాజు ఒక దొంగ అని విమర్శించారు విజయసాయిరెడ్డి. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజుపై గతంలో ఫోర్జరీ కేసు ఉందని, అది రుజువైతే అశోక్ గజపతి రాజు జైలుకు వెళ్లటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన నాటి నుంచి అశోక్ చెలరేగిపోతున్నారని, కానీ అక్కడ ఉండే బోర్డు సభ్యుల్లో ఆయనకు ఒక ఓటు ఉంటుందని చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్టుకు వేరువేరుగా బోర్డులున్నాయని, రాచరికాల మాదిరిగా రాజు చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచే ప్రసక్తి లేదని, దేవస్థానానికి ఒక బోర్డు ఉంది. ఈ వ్యక్తి గతంలో రాచరికాల్లాగా రాజు చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ రోజు నడిచేటటువంటి ప్రసక్తి లేదు. నేను గతంలో కూడా చెప్పాను, కొన్ని వందల ఎకరాలు దోచుకున్నటువంటి వ్యక్తి అన్యాక్రాంతం చేసి ఆ సొమ్ముని, ఆ భూముల్ని విక్రయించి ఆ సొమ్ముని దుర్వినియోగం చేసి తన వ్యక్తిగతంగా వాడుకున్నటువంటి దొంగ అశోక్ గజపతి. దానిపైన కొన్ని వివరాలు సేకరిస్తా ఉన్నాం. ఆ వివరాలు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకోబడతాయి. ఇతను ఒక ఫోర్జరీ కేసులో కూడా ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో నమోదై ఉంది. ఏ రోజైనా ఈ యొక్క రాజుగారు తన చక్రవర్తి సార్వభౌముడు అని చెప్పుకునేటటువంటి దొంగ ఏ రోజైనా జైలుకు పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దొంగల్ని ఏ రోజు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్మరు. ఆ దొంగ అశోక్ గజపతి రాజుని నమ్మవద్దు అని నేను పదే పదే చెప్పాను. కొన్ని వందల ఎకరాలను అశోక్ గజపతి రాజు దోచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అతని దందాకు సంబంధించి కొన్ని వివరాలు సేకరిస్తున్నామని ఎంపీ చెప్పారు. అంతకుముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి అశోక్ గజపతి రాజు దొడ్డిదారిన మళ్లీ సింహాచలం దేవస్థానం చైర్మన్ అయ్యారని ఆరోపించారు. దీనిపై డివిజన్ బెంచ్కు అప్పీలుకు వెళుతున్నామని తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్లో విజయం సాధిస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అశోక్ గజపతి రాజును అతి త్వరలో చైర్మన్ కుర్చీ నుంచి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పంచగ్రామాల సమస్య ఉందని తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వివరంగా చెప్పామని ఆయన గుర్తు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ కింద 14,000 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విజయసాయి తెలిపారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్లో 14 విద్యాసంస్థలు ఉన్నాయని, 10 ఏళ్లుగా ఆ విద్యాసంస్థల్లో ఆడిటింగ్ జరగలేదని ఆయన ఆరోపించారు. ఆడిటింగ్లో అవకతవకలు ఉన్నట్టు తేలితే సీఎం చర్యలు తీసుకుంటారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సింహాచల భూముల రక్షణకు ప్రహరీ కూడా నిర్మిస్తామని ఎంపీ తెలిపారు. బొబ్బిలి, విజయనగరం రాజులు ఇచ్చిన డిక్లరేషన్లో లేని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని విజయసాయి వెల్లడించారు.